పింఛన్లు రద్దు చేస్తామని లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతల ఆరోగ్యాలకు ఏదైనా హాని జరిగితే ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని మంటపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రశ్నించారు. మంటపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్యాలతో చలకాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1 నుండి పింఛన్లు పెంపు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కోత విధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మండపేట పట్టణానికి సంబంధించి 2404 రేషన్ కార్డుదారులకు 704 సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో సైతం నోటీసులు జారీ చేశారని, దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను ఆయా ఎంపీడీఓలతో సంప్రదించగా తమ ప్రమేయం లేకుండానే నేరుగా సచివాలయాల ద్వారా నోటీసులు వచ్చాయని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ 250 రూపాయలు పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పారని, దీనికోసం ఎప్పటి నుంచో పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతల పెన్షన్లను రద్దు చేస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపులో ఒక్కొక్క పెన్షన్దారుడు ఈ నెలకు సుమారు 28,500 రూపాయలు నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్ మొత్తం సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా ఏటా వాయిదాల పద్ధతిపై పంచడం దేనికని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో మరణించిన వారి స్థానంలోనే కొత్త పెన్షన్లు ఇచ్చేవారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. అర్థం పర్థం లేని విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. 2014 నుంచి మండపేట నియోజకవర్గంలో ఎన్ని కొత్త సామాజిక పింఛన్లు మంజూరు చేశామో ఓసారి రికార్డులు పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నోటీసులు జారీ చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. తమదే పెత్తనం, కలెక్టర్తో అమరావతితో తానే మాట్లాడాను అంటూ చెప్పుకొస్తున్న తోట త్రిమూర్తులు అసలు నోటీసులు ఇవ్వకుండానే లబ్ధిదారులకు న్యాయం చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన అనంతరం జనంలో తిరుగుబాటు గమనించిన అనంతరం ఇప్పుడు ఆందోళన వద్దంటూ ఎమ్మెల్సీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు ముందున్నాయన్న భయంతో సర్దుబాటు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి పిట్టకథలు చెబుతున్నారని దుయ్యబట్టారు. మండపేట నియోజకవర్గంలో ఏ ఒక్క పెన్షన్ రద్దయినా సహించేది లేదని, వారికి తాము అండగా నిలబడి టీడీపీ తరపున పోరాటం సాగిస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, మాజీ కోఆప్షన్ సభ్యుడు జనపల్లి సూర్యరావు, మాజీ కౌన్సిలర్లు బండి గోవిందు, సిద్ధిరెడ్డి రామకృష్ణ, కౌన్సిలర్ యారమాటి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి 2-3 రోజుల నుంచి పెన్షన్లు తొలగిస్తాం, రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పి నోటీస్ ఇస్తా ఉన్నారు మండపేట నియోజకవర్గం అంతా కూడా. దీని మీద మేము అధికారులు అడిగితే అటు ఎండవారు కానీ ఇటు కమిషనర్ కానీ మాకు డైరెక్ట్గా ఏమి రాలేదండి, డైరెక్ట్గా సచివాలయాలకు వెళ్ళిపోని అని చెప్పారు. దాని మీద మన టౌన్ అన్ని సచివాలయాలు కూడుకుంటే రేషన్ కార్డులు ప్రత్యేకించి 2404, పెన్షన్లు ప్రత్యేకించి 704, అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఇంకా లెక్కలుగా చెప్పలేదు కానీ మరి నోటీస్ ఇవ్వడం మరి జరిగింది. మరి దీని మీద అయితే ఇది చాలా దారుణం. ఏం చేస్తానంటే 250 రూపాయలు రేపు జనవరి 1 పెంచుతాం, దానికి ఏదో వార్షికోత్సవాలు చేస్తాం, ఇవన్నీ ఏదో పెద్ద పండగ కింద ఆడాడు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు కొంతమంది, చెప్పారు తెలిసింది అలాగే. మరి ఆ 250 రూపాయలు పెంచడం కోసం మరి ఈవేళ ఈ మరి ఇవాళ ఎప్పటి నుంచో పెన్షన్ తీసుకుంటున్నట్టు అంటే అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల యొక్క పెన్షను తొలగిస్తారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే మీకు అమౌంట్ ఖర్చు తగ్గాలి, ఎవరిని తీసేయాలి, ఇదే మీ ఆలోచన. మరి ఇంకొక పక్కన చూసుకుంటే ఆల్రెడీ ఒక్కొక్క పెన్షన్దారుడు అంటే ఒక్కొక్క అమ్మ, ఒక తాత, ఒక భర్త సరిపడినటువంటి ఆ అక్క చెల్లెమ్మకి ఈ వేళకి 28,500 ప్రతి పెన్షన్దారుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందువల్ల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాలేనందువల్ల నష్టపోయారు వాళ్ళకి ఈ వేళకి, ఈ డిసెంబర్ నెలాఖరికి. అది ఎలాగంటే మరి 2019 జూలై 1 250 రూపాయలు పెంచారు 30 నెలలు, అదే రకంగా ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు 750 రూపాయలు
30×750 22,500 2022 జనవరి 1 నుంచి ఇంకో 250 పెంచారు అంటే 500 నష్టపోయారు 12,000 12,500 6,000 ఈ 22,500 ఈ 6,000 కలిపితే ఈ డిసెంబర్ నెలాఖరి నాటికి 28,500 రూపాయలు ప్రతి పెన్షన్దారుడు నష్టపోయారు. అవునా కాదా? మరి శ్రీ తోట త్రిమూర్తి గారు చెప్పాలి. మరి ఏదో తెలుగుదేశం ఆయంలో మనిషి చచ్చిపోయే వరకు సొంతం కూర్చున్నారని చెప్పి ఇంక ఏదో మాట్లాడుతున్నాను. ఇంక ఇంకేమీ ఆత్మపార్థం లేకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఆయన మరి ఎమ్మెల్యే మన బాగా చేసేవారు. మరి రామనగర్ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని పెన్షన్లు పెంచావు ఒకసారి రికార్డ్ చూడండి. చనిపోయిన వాళ్ళు ఎంతమంది వచ్చి మరి కొత్త పెన్షన్ ఎంతమంది ఇచ్చి ఒకసారి రికార్డ్ చూడండి. ఇవాళ మీరు మీరే కదా అధికార పార్టీ. అన్ని రికార్డులు కూడా మున్సిపాలిటీలోనూ మండలాల్లోనూ పంచాయతీలో ఉన్నాయి. మరి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేస్తూ మరి ఇవాళ ఈ పెన్షన్దారు ఒక హామీ ఇస్తున్నారు ఆయన. మీరేం భయపడకండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడేశాను, అమరావతితో మాట్లాడేశాను, ఈ 2 రోజుల నుంచి అదే పనిలో ఉన్నాను అని చెబుతూ మరి వాళ్ళు మాత్రం ఇంటికి వస్తారు. మీరు సార్ మీ నోటీస్ ఇచ్చారు, సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి మీరు ఆ ఇల్లు మీ పిల్లలకి ఇచ్చేసాం, మనవాళ్ళకి ఇచ్చేసాం అని చెప్పేయండి. మీకు ఏ ఇబ్బంది ఉండదు. మరి ఇబ్బంది అయినప్పుడు ఇంకెందుకు మీరే ప్రభుత్వం అంటారు, మీదే పెత్రం మీదే అంటున్నారు, అన్నీ మీరే అంటున్నారు, మీరే ఒక దెబ్బ కొడుతున్నారు, మరి మీరే ఆయింట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇంటికి ఎంత కూడాను చిన్నపిల్లల చేష్టలు ఏమీ లేకుండా ఆ సచివాలయ సిబ్బందికో లేకపోతే మీరు కలెక్టర్ గారికో మీరు ఎవరో చెప్తారో చెప్పుకుని ఈ ఎంక్వైరీ